రిపబ్లిక్ డే సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో హిందూ రాష్ట్ర శక్తి ఆధ్వర్యంలో 72వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ రాష్ట్ర శక్తి ఏపీ స్టేట్ కన్వీనర్ పెండ్యాల ఉమామహేశ్వరరావు, జిల్లా సెక్రటరీ కర్రీ సాయి వెంకటకృష్ణారెడ్డి, హెచ్ఆర్ఎస్ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ సాయి రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో గల బట్టువారి రావు చెట్టు వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం అవడం జరిగింది. ఈ కార్యక్రమం హిందూ రాష్ట్ర శక్తి అని చెప్పి ఒక సంస్థ ఏర్పడడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో గౌరవనీయులు శ్రీ పుష్పేంద్ర కుల శ్రేష్ఠ, అలాగే కెప్టెన్ సికిందర్ రిజ్వి అని చెప్పి ఆయన, అలాగే ఈ జాతీయ అధ్యక్షులు ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి స్టేట్కి ఎర్రమిల్లి గౌరీ అని చెప్పి ఆమెని అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈరోజు రిపబ్లిక్ డే 72వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశం యొక్క సంరక్షణని కల్పించడానికి ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది ఉద్దండ పండితులు, ఎంతోమంది గొప్పవాళ్ళు, అతిరథ మహారథులు, ఎంతోమంది వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడడం జరిగింది. ఇవాళ మనం అందరం ఇలా ఊపిరి పీల్చుకుంటూ మనం ఎలా బతకగలుగుతున్నాం అంటే దీని అందరికీ ఈ స్వాతంత్రం తెచ్చిన మహనీయుల యొక్క చలవని చెప్పి మనం అనుకోవాలి. వాడు లేనిది మనం ఈరోజు ఒక నిమిషమైనా కూడా ఇలా భూమి మీద నిలబడే అవకాశం లేకపోదును. బ్రిటిష్ వారి యొక్క పెట్టినటువంటి బాధలకి, వాళ్ళ యొక్క చేసిన దౌర్జన్యాలకి మనం పడిన బాధలు అన్నీ కూడా మీకు తెలిసినవే. దీనికి స్పందించి మన పూర్వీకులు, పెద్దలు, ఎంతోమంది మహనీయులు కూడా మన దేశం గురించి పాటుపడ్డారు. అది పురస్కరించుకుని ఈ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే చేయడం అనేది జరుగుతోంది. 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గౌరవనీయులు కొవ్వూరి వెంకటరెడ్డి గారు, అలాగే మేడపాటి సుబ్బారెడ్డి గారు, మరి హిందూ రాష్ట్ర శక్తి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ సాయి వెంకటకృష్ణారెడ్డి గారు, కర్రీ సాయి వెంకటకృష్ణారెడ్డి గారు, అలాగే హిందూ రాష్ట్ర శక్తికి ట్రెజరర్గా ఈస్ట్ గోదావరి డిస్టిక్ ట్రెజరర్గా తాడి గోవిందరెడ్డి గారు, మరి అలాగే హిందూ సంరక్షణ ధర్మంలో భాగంగా హరిహర రెడ్డి గారు, హరిహర, అలాగే పేతల శ్రీనివాస్ రెడ్డి, పేతల వెంకటరెడ్డి గారు, అలాగే హిందూ రాష్ట్ర శక్తికి ఈస్ట్ గోదావరి యువ మోర్చాలో వైస్ ప్రెసిడెంట్ గా ద్వారపుడి సాయి రామకృష్ణ, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అయితే ఈ హిందూ రాష్ట్ర శక్తి యొక్క హిందూ రాష్ట్ర శక్తి ద్వారా మరి మన యొక్క దేశ సంరక్షణకి, మన జాతి ధర్మాన్ని కాపాడుకోవడానికి మరి ఈ సమితి వారు కృషి చేస్తున్నారు. ఈ హిందూ రాష్ట్ర శక్తికి మరి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్గా నన్ను నియామకం చేయడం జరిగింది. నా పేరు ఉమామహేశ్వరరావు పెండ్యాల. ఇందులో మరి మా వంతు మేము మన యొక్క దేశాన్ని, మన దేశ ధర్మాన్ని కాపాడుకోవడానికి అహర్నిశలో కూడా పాటుపడుతూ మన దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, మన సనాతన ధర్మం పట్ల ప్రతి ఒక్కరికి కూడా గౌరవం కలిగి, అభిలాష కలిగి ప్రతి ఒక్కరూ కూడా జీవన విధానంలో మంచిగా సాగుటకు మా యొక్క కృషి జరుగుతోంది. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హ్యాపీ రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే, భారత మాతాకు జై, భారత మాతాకు జై, భారత మాతాకు జై, హిందూ ధర్మానికి జై, హిందూ ధర్మానికి జై, హిందూ ధర్మానికి జై, జై హింద్, జై హింద్.